ఓం శక్తి గురువడి శరణం తిరువడి శరణం మాతృస్వరూపిణి అయిన అమ్మ ప్రసాదించే అద్భుతమైన ఆశీర్వాదాలు అందుకునే విశిష్టమైన పండుగ ఆడిపురం ఈ పండుగలో అమ్మవారి ఉత్సవ ప్రదక్షిణలు యజ్ఞ యాగాదులు నిర్వహించటం అగ్నికుండను మోసుకెళ్లడం గంజిని నైవేద్యంగా సమర్పించటం స్వయంభూ అమ్మవారికి పాలాభిషేకం చేయటం కళాత్మక ప్రదర్శనల వంటి అనేక రకములైన కార్యక్రమములు ఉంటాయి అన్నదాన వితరణ మరియు వివిధ సేవా కార్యక్రమాల నిర్వహణతో ఈ ఆడిపురం పండుగ అసంఖ్యాకమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నది వీటన్నింటినీ మించి ఆడిపురం సమయంలో అమ్మవారి అంగప్రదక్షిణ ఒక ముఖ్యమైన ఘట్టం గతంలో మేల్మరువత్తూరులో అమ్మవారు ఆడిపురం రోజున స్వయంగా అంగప్రదక్షిణలు చేయటం అనేది నిజంగా అపూర్వమైన దృశ్యాన్ని సృష్టిస్తుంది ఈ సమయంలో అమ్మ తడిగా ఉన్న వస్త్రాలు ధరించి ప్రదక్షిణలు చేస్తారు ఆ తరువాత అమ్మ ఇసుక మీద తిరిగే ప్రదక్షిణ ఎలా సాగుతుంది అనేది డైనమిక్ ఎనర్జీ ద్వారా విశదీకరించబడుతుంది అమ్మ కళ్ళు పెద్దవిగా చేసి నాలుక ఎర్రటి రంగుతో విస్తరించి ఉండి అతివేగంగా కదులుతూ వలె మెడికలి తిరుగుతున్నటువంటి వేగమైన కదలికలతో అమ్మ స్వయంభూ దగ్గర ప్రదక్షిణలు ముగిస్తుంది మరి అమ్మ ఎందుకు ఇంత తీవ్రంగా శ్రమిస్తుందో అని ఆలోచిస్తే దానికి సమాధానం అమ్మ బిడ్డలమైన మనం ప్రతి నిత్యం సంవత్సరం పొడుగున అంగప్రదక్షిణలు చేస్తూ మనం చేసిన పాపాలను పోగొట్టుకుంటున్నాము ఈ అభ్యాసం ద్వారా మనం మట్టిలో నింపబడిన మహోత్కృష్టమైన శక్తిని పొందుతాము తదనంతరం మనం పావనం అవుతాము మట్టి యొక్క శక్తి మన శరీరం మరియు మనస్సు నుండి అన్ని మలినాలను తొలగిస్తుంది అందుకే అమ్మ వార్షిక ప్రదక్షిణను చేపట్టి మన పాపాలను పోగొట్టి మట్టికి పవిత్రతను మరియు బలాన్ని ప్రసాదిస్తుంది ఈ అసాధారణ ప్రదక్షిణ మేల్మరువత్తూరు సిద్ధుల పీఠం వద్ద ఆడిపురం సందర్భంగా ఒక అద్భుతమైన కార్యక్రమంగా నిర్వహించబడుతుంది ఇంతటి మహత్తరమైన ఆడిపురం ఉత్సవానికి అందరం వచ్చేద్దాం అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం ఓం శక్తి